పల్నాడు డిస్ట్రిక్ట్ పోలీస్ ఇక్కడ నరసరావుపేటలో ఒక రూట్ మార్చ్ చేయడం జరిగింది. దాని తర్వాత పోలీస్కి బ్రీఫ్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు పల్నాడు డిస్ట్రిక్ట్ ది యాక్చువల్లీ ఇమేజ్ కొంచెం ఖరాబ్ ఉంది, బికాజ్ మీ అందరికీ తెలుసు రీసెంట్లీ ఎలక్షన్ పోలింగ్ డే అండ్ పోలింగ్ తర్వాత పల్నాడు డిస్ట్రిక్ట్లో పర్టికులర్లీ నరసరావుపేట్ మాచర్ల ఇట్లాంటి ప్లేసెస్లో చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినాయి. చాలా లా అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ అయింది. అప్పుడు దానికి ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది అండ్ దాని మీద దాని తర్వాత చాలా యాక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో అది ఒక పెద్ద పరిస్థితి లాగా డెవలప్ అయింది. అండ్ ఇప్పుడు మన కొత్త టీం ఇప్పుడు వచ్చింది ఇక్కడ అండ్ వీఆర్ వెరీ సీరియస్. మనం సీరియస్గా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ టోటల్ రిస్టోర్ ఎట్లా చేయాలి, ఏం ఇబ్బంది లేకుండా ఒక కామన్ మ్యాన్ది లైఫ్ ఎట్లా డిస్టర్బ్ చేయకుండా ప్రాపర్గా నడిపించాలి, దాట్ ఈజ్ ఆర్ మెయిన్ గోల్. ఫోర్త్ నాడు కౌంటింగ్ ఉంది, జనరల్ ఎలక్షన్స్ 2024ది ఆల్ ఇండియా కౌంటింగ్ జరుగుతుంది. ఆ కౌంటింగ్ పీస్ఫుల్గా జరగాలి, కౌంటింగ్లో ఏ ఇబ్బంది లేకుండా. దాని తర్వాత కౌంటింగ్ తర్వాత అండ్ కౌంటింగ్ డ్యూరింగ్ ఆల్సో మన డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా ఏమీ లా అండ్ ఆర్డర్ జరగకుండా చూడటం, అది నా ఫస్ట్ గోల్ ఉంది. సో దాని మీద మనం ఫోకస్ చేసి చాలా ప్లానింగ్ కూడా చేయడం జరిగింది. మీ అందరికీ చెప్పడానికి ఇది నేను చెప్తున్నాను, ఫస్ట్ నుంచి మనం సెక్షన్ 144 ఫస్ట్ ఈవినింగ్ నుంచి మనం చాలా గట్టిగా ఎన్ఫోర్స్ చేస్తాము. అప్పుడు ఎట్లాంటి వైలేషన్ మనం యాక్సెప్ట్ చేయము, పర్టికులర్లీ ఈ నరసరావుపేట టౌన్ అండ్ ఆల్ టౌన్ ఏరియాస్లో. మనం నా రిక్వెస్ట్ ఉంది అందరితో, మీరు కోఆపరేట్ చేయండి, ఇది అందరి సేఫ్టీ కోసమే ఉంది. అండ్ నా మెసేజ్ ఏముంది అందరికీ పబ్లిక్ కోసం, దట్ ఏం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇంకా క్రైమ్స్తో పార్టిసిపేట్ చేయకండి. అల్టిమేట్లీ ఈ మీ మీద కేసు పడతాయి, నేను ఎవరికి వదిలేను. వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ పార్టీ ఉండొచ్చు, ఏ క్యాస్ట్ ఉండొచ్చు, ఏ కమ్యూనిటీ ఉండొచ్చు, ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఇఫ్ ఎనీబడీ ఒక నేరం చేస్తే నేను ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు కట్టాను, వాళ్ళకి జైలు పంపిస్తాను, వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాను. అండ్ అప్పుడు క్రిమినల్ రికార్డ్ ఒకసారి డెవలప్ అయితే చాలా ఇబ్బంది ఉంటుంది, అందరి దగ్గర ఇది అది కెపాసిటీ ఉండదు క్వాష్ కోసం ఫైల్ చేయడానికి, యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఫైల్ చేయడానికి. అల్టిమేట్లీ మీరు ఇన్వాల్వ్ అయితే ఒక కేసులో మీ జీవనం నాశనం లాగానే అవుతుంది. ఒకసారి కేసు ఇట్లాంటి కేసెస్ పొలిటికల్ రైటింగ్ కేసెస్లో మనం ఈవెన్ సింగిల్ కేసులో కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. సో రౌడీ షీట్ ఓపెన్ చేస్తే మీరు ఒక రౌడీ అవుతారు, అది మీ కోసం మీ ఫ్యామిలీ కోసం చాలా ఇబ్బందికరమైన ఉంటుంది. అప్పుడు రౌడీ షీట్ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత ఎట్లా జరుగుతుంది మీ అందరికీ తెలుసు. ఒకసారి క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎట్లా జరుగుతుంది మీకు తెలుసు. ఎక్కడ ఫర్దర్ స్టడీస్ కోసం వెళ్ళాలి అది కూడా మీకు స్కోప్ రాదు, ఎవరు వీసా రాదు ఇవ్వరు, ఫారెన్ కంట్రీ వెళ్ళాలంటే అప్పుడు చుట్టుపక్కల తిరగాలి ఆ కేసు ఫినిష్ అయిన వరకు. దాని తర్వాత ఎక్కడ జాబ్ వెరిఫికేషన్లో కూడా ఈ ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. అప్పుడు ప్రతిసారి ఎవరు ఒక పర్సన్ ఎవరు నేరస్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్కి ఎవరు జాబ్ ఇవ్వరు, నేను కూడా జాబ్ ఇవ్వరు. సో అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ నేను చెప్పాను 1200 పర్సన్స్కి అరెస్ట్ చేయడం జరిగింది, ఆల్ 1200 విలేజెస్. ఆ ట్రబుల్సమ్ విలేజెస్లో కూడా పోలీస్ పోస్టింగ్ చేయడం జరుగుతుంది. అక్కడ మనం ఇప్పుడు అన్ని ఇంత రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నాము, వాళ్ళకి అందరికీ కౌన్సిలింగ్ కోసం పిలవడం జరుగుతుంది. మనం అక్కడ ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అక్కడ మనం తిరగను. అండ్ సో మనకి ఊర్లో కూడా చాలా మనకి పోలీస్ నిఘా అక్కడ కూడా ఉంటుంది. సో మనం చెక్ పోస్ట్ కూడా మొత్తం డిస్ట్రిక్ట్లో చాలా ప్లేసెస్లో అరౌండ్ 30 ప్లేసెస్లో చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా బయట నుంచి ఎవరు వస్తే మనం అది కూడా యాక్సెప్టబుల్ కాదు. లాడ్జెస్లో వాళ్ళందరికీ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. లాడ్జెస్లో ఎవరు బయట వాళ్ళు వస్తే మనం అది కూడా యాక్సెప్ట్ చేయము, ఎక్సెప్ట్ ఎవరు కౌంటింగ్ ఏజెంట్స్ వస్తున్నారు నైట్ స్టే చేయడానికి. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవరు అలౌడ్ లేదు. దాని తర్వాత ఏ ఫైర్ క్రాకర్స్ ఇవి అన్నీ యాక్సెప్టబుల్ లేదు. ఎవరు ఫైర్ క్రాకర్స్ కాల్చితే ఆ రోజు అది ఆ రోజు నేను ఐ విల్ ఫైండ్ అవుట్ ఏ షాప్ అమ్మింది అది. దాని తర్వాత ఆ షాప్ది లైసెన్స్ కూడా నేను క్లోజ్ చేపిస్తాను. అది ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్లో వాళ్ళ మీద కూడా కేసు కట్టిస్తాను. ఇప్పుడు పెట్రోల్ బంక్స్లో ఎవరు పెట్రోల్ బంక్ బై ఛాన్స్ యూజ్ చేస్తే వాళ్ళు ఏ పెట్రోల్ బంక్ అమ్మింది అది కూడా నేను కనుక్కొని వాళ్ళ మీద కూడా కేసు కట్టి
వాళ్ళ పెట్రోల్ బంక్ లైసెన్స్ కూడా నేను క్యాన్సిల్ చేపిస్తాను. సో ఇప్పుడు నా పాస్ట్లో ఏం జరిగింది జరిగింది, ఇప్పుడు ఫ్యూచర్లో ఏం జరగకూడదు అది నాకు అసలు యాక్సెప్టబుల్ ఉండదు. ఎవరి తప్పు ఉంటే, ఎనీబడీస్ నెగ్లిజెన్స్ లాక్సిటీ ఉంటే నేను అసలు వదిలేను. సో నా రిక్వెస్ట్ ఇది ఉంది అందరికీ కి ప్లీజ్ బిహేవ్ ప్రాపర్లీ. ఇది విక్టరీ ప్రొసెషన్ డాన్స్ ఆ రోజు తాగి కూడా చేయడం అట్లా ఏం అలౌడ్ లేదు. అన్నెసెసరీ మీ మీద కేసెస్ ఉంటాయి, పెద్ద పెద్ద కేసెస్ అవుతాయి. డోంట్ ఇంటెలిజెంట్ వన్. అది ఇప్పుడు మనకి ఫోర్సెస్ బయట నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ నెంబర్ ఇప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు మన బికాస్ పల్నాడు డిస్ట్రిక్ట్కి చాలా హై ప్రయారిటీ క్రిటికల్ డిస్ట్రిక్ట్ అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మనకి బయట నుంచి కూడా ఫోర్స్ చాలా వస్తుంది. సో ఆ నెంబర్ నేను తర్వాతనే చెప్తాను.